హాయ్ ఫ్రెండ్స్, నేను వి చిరంజీవి. మనం ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యమైనటువంటి గ్రామము దోనుబై. దోనుబైలో ఉన్నటువంటి దుర్గమ్మ తల్లి శ్రీశ్రీ బంగళి దుర్గ ఆలయం దోనుబై ఆ దేవస్థానంలో ఉన్నాం.
ఈ దేవాలయం కోసము మన ఆలయ పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. పూజారి గారు, ఈ దేవాలయం ఎప్పుడు స్థాపించారు? దీన్ని ఎలాగా దేవాలయము, దీని చరిత్ర, దీని పుట్టుక కొద్దిగా వివరంగా చెప్పండి. రాజుల యుగంలో అక్కడ ఒక రెండు చెట్లు ఉంటుంది. ఆ చెట్లు చెట్టు దగ్గర మూడు రాళ్ళు అక్కడ నుండి కొంతమందికి మాత్రమే అగరబత్తుల వాసన ఇలాంటి చిన్న శబ్దాలు వినిపిస్తుంది ఆ చెట్టు నుంచి. ఆ చెట్టు మేము ఇక్కడ ఏమిటి లేదు, ఇలాంటి అగరబత్తుల వాసన రూపం వాసన వస్తుంది అని కొంతమంది ఏం జరిగింది, ఇక్కడ ఏమిటి ఉంది అని అనుకోవాలి. అప్పుడు ఒక ముసలాయి అమ్మవారు ఎదురయ్యింది. ఏంటి ఏంటి రాత్రి సమయం ఇక్కడ ఎవరు ఏంటి అని అతను చాలా అనుకోండి. తర్వాత ప్రశ్నించారు, పాలకొండ నుండి రాజు నుండి దుర్గమ్మ వారికి వచ్చింది అని అని తెలిసి మా తాతను ఒక మహాశివరాత్రి రోజు కోడి మేక అన్నారు సుమారు అన్ని ఎన్ని సంవత్సరాలు పూర్వం అంటే నాకు తెలియదు, కానీ నాకు మా వాళ్ళు చెప్పిన మటుకు ఇదే వాస్తవం నాకు తెలిసి. తర్వాత ఆయనకి సేల్స్ మ్యాన్గా హనుమంత లక్ష్మీనారాయణ గారు వచ్చారు. అతను ఇదేంటి అంటే ఇలాగ అమ్మవారితో పాల్గొని చెప్పింది అమ్మవారు అతనికి అమ్మవారిని మీరు పూజ చేస్తాము అంటే మీరు ఈ టైంలో మీరు చేస్తున్నారు దసరా రోజు చేస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది అనుకున్నాను. తర్వాత అతను గుడి కట్టిస్తాను మొక్కుకోవచ్చు. మొక్కున్న తర్వాత గుడి కట్టించలేదు అతను ఇప్పుడు తర్వాత తర్వాత రావిడ్లోకి అమ్మవారు ప్రవేశించి అప్పుడు అమ్మవారు చెప్పింది మీకు అనుకున్నవన్నీ నేను వీళ్ళకి చేస్తుంది మీరు పట్టించుకోవడం లేదు. అప్పుడు అమ్మవారి గురించి చిన్న గుడి కట్టించారు, అమ్మవారి గుడి కట్టించారు. ఇది ఫ్రెండ్స్ శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఆదివాసీ ప్రాంతమైనటువంటి దోనుబాయ్ ఆదివాసీ ప్రాంతంలో ఉన్న అమ్మవారి దుర్గగుడి. సాధారణంగా ఆదివాసీ గిరిజనులు తమ కులదేవతలు, గ్రామదేవతలనే పూజిస్తూ ఉంటారు. అటువంటి ఆచార వ్యవహారాలు ఉన్నప్పటికీ గత 50-60 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ నేటికి కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ గుడి చూసినట్లయితే చూశారు కదా, చాలా చిన్న గుడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం చాలా పెద్ద గుడిగా వాళ్ళు నిర్మించుకున్నారు. ఇటువంటి గుడులు ఏజెన్సీ ప్రాంతంలో ఇంకా చాలా టీటీడీ దేవస్థానం వారి సహాయంతోనూ గ్రామస్తులు వాళ్ళు చందాలు ఎత్తుకుని దేవాలయాల్ని నిర్మించుకోవడము, పూజలు జరిపించి ఉత్సవాలు జరిపించుకుంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇది సీతంపేట ఏజెన్సీ ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన అమ్మవారి దుర్గ దేవాలయం. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.